Hello friends, good morning to everyone. Welcome back to our channel Sowmya Smart Home. Ivala Sunday kada, so Sunday ani cheppesi meerandaru kuda adugutunna oka manchi washing machine cleaning edi teeskochesanu. Washing machine cleaning ante manam washing machine lo pillows ela clean cheskovalani meelo chaala mandiki bed sheets ivanni clean cheskodan telusu kani pillows kuda washing machine lo easy ga clean cheskodan teliyadani anukuntunnanu alanti vallaki use avutundani ee video post chestunnanandi ippudu nenu chaala simple ga chustunnaru kada entha muriki pattunnayo pillows ee pillows ni chaala simple ga nenu washing machine lo clean chese tips chupistanu meeku so ila chudali anukunnappudu video ekkada skip cheyakunda chuseseyandi meeru kuda use chesi ela anipinchindi naaku comment box lo telichayandi okay and most over ee video nachinallaithe like share subscribe chesukodam asal marchipovaddu ikka asal late cheyakunda inta dusty ga unna ee pillows ni chaala kotta vaatlaaga ela simple ga clean chesukochu anedi ivalla nenu mee andarki kuda share cheyipothunnanandi ippudaithe washing machine lo ela clean chesukovalo chupistanu first maadaithe 6.5 kg washing machine andi so mee capacity ni patti meer andulo vesukune pillows aithe untayi చూపించాను కదా నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్ డెమోలో కూడా ఇది 6.5 kg సో దీంట్లో ఓన్లీ వన్ పిల్లోనే పడుతుంది పెద్ద పిల్లో ఇది డబుల్ కాట్ మీద పిల్లో అనమాట సో ఓన్లీ పెద్ద పిల్లో కాబట్టి జస్ట్ ఓన్లీ వన్నే పడుతుంది అనమాట వన్ ట్రిప్కి అందుకని చెప్పేసి నేను ఓన్లీ వన్ పిల్లోని ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని అందులో వేసుకుంటున్నాను మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఎంత డస్టీగా ఉందో పిల్లో అండ్ వాష్ చేసిన తర్వాత చూడండి మీకే తెలుస్తుంది తేడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని నేను ఇప్పుడు దీన్ని నేను వాష్ చేయడానికి చూపిస్తున్నాను వాషింగ్ కోసం నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి పిల్లో అయితే మనం టబ్లో పెట్టేశాం కదా సో ఇప్పుడు ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఆప్షన్ వచ్చేసి ఎంత తక్కువ ఉంటే మీ మిషన్లో మా మిషన్లో అయితే ఐఎఫ్బి కాబట్టి నాది ఎక్స్ప్రెస్ 15 అని చెప్పేసి 15 మినిట్స్ ఆపరేషన్ ఉందన్నమాట సో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మీ వాషింగ్ మిషన్లో మీకు ఎంత లోయెస్ట్ ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి పిల్లో కాబట్టి మరి ఎక్కువ సేపు చేయకూడదు అనమాట సో ఎంత లోయెస్ట్ ఉంటుందో మీ వాషింగ్ మిషన్లో అంత తీసుకొని ఇక ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా రింజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి సో మనం ఎంత క్లీన్ చేసినా సరే స్పాంజీలా ఉంటుంది కాబట్టి పిల్లో లోపల అనేది ఫోమ్ అనేది ఉంటుంది అనమాట సో దానికోసం నేను ఎక్స్ట్రా రింజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక 5 మినిట్స్ టైం అయితే పెరుగుతుందండి చూస్తున్నారు కదా ఇందాక 15 మినిట్స్ ఇప్పుడు 21 మినిట్స్ అనమాట అందుకనే చెప్తున్నాను లోయెస్ట్ ఆప్షన్ తీసుకొని ఈ ఆప్షన్స్ పెట్టుకుంటాం కాబట్టి టైం అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా రింజ్ ఆప్షన్ పెట్టుకొని వాషింగ్ స్టార్ట్ చేసేసాను నేను ఇక ఇప్పుడు వాషింగ్ స్టార్ట్ చేసేసాం కదండి సో మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సిన సర్ఫ్ కూడా చూపిస్తాను నేను మీరు కావాలంటే లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే సర్ఫ్ తీసుకుంటున్నానండి సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్ ఉంటుంది కదా సో దీన్ని ఫుల్ ఆఫ్ 1 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఒక పిల్లో వేసా కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఫుల్ తీసుకుంటున్నానండి మీ కెపాసిటీని బట్టి మీరు వేసుకునే పిల్లో సైజుని బట్టి అది తీసుకోవచ్చు అండ్ అలానే ఇందులో మంచిగా వాష్ అవ్వడం కోసం మనం వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాను కూడా 1 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ వంట సోడా వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఫోమ్ పిల్లోలో ఉండిపోకుండా క్లీన్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఈ వంట సోడా మస్ట్ అండ్ షుడ్గా వేయాలి మనం పిల్లో క్లీన్ చేసేటప్పుడు అండ్ అలానే మా పిల్లో మంచి స్మెల్ కోసం ఫ్రేగ్రెన్స్ కోసం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది సాఫ్ట్ టచ్ విప్రో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇవంతా వేసుకొని ఇక వాషింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వాషింగ్ మిషన్ పిల్లో క్లీనింగ్ చూసారా ఎండింగ్ వరకు వచ్చేసింది ఇక ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసిన తర్వాత మనం దీన్ని ఎక్స్ట్రా రింజ్ అయితే పెట్టాం కదా సో ఇప్పుడు ఇందులో స్పిన్ అవ్వదనమాట ఆల్రెడీ మొత్తం క్లీన్ అయిన దాన్ని ఎక్స్ట్రా రింజ్ తీసుకుంది సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే నేను లాస్ట్ ఇక అంతా అయిపోయింది వాషింగ్ అంతా రింజింగ్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దీన్ని బాగా స్పిన్ చేయడానికని పిల్లల్లో చాలా వరకు ఎంతైనా వాటర్ ఉంటుంది కదండి స్పాంజీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు బాగా స్పిన్ అయితే చేస్తున్నాను దీన్ని ఈ స్పిన్ కోసం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్లో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ స్పిన్ డ్రై టబ్ క్లీన్ అనే ఆప్షన్ని దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను అది సెలెక్ట్ చేయగానే అది ఒక 10 మినిట్స్ తీసుకొని బాగా స్పిన్ చేసేస్తుంది వాషింగ్ మిషన్ మొత్తం పిల్లోని మొత్తాన్ని కూడాను దానికోసం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను స్పిన్ డ్రై అండ్ టబ్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను ఇక ఇప్పుడు ఒక 10 మినిట్స్లో మన పిల్లో పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది అప్పుడు మీకు నేను చూపిస్తాను చూసారా స్పిన్నింగ్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయిందండి సో ఇక ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆఫ్ చేసేసుకొని ఇక ఇప్పుడు నేను పిల్లో బయటికి తీసేస్తున్నాను
మీకు ఇది చూడటానికి కలర్ ఇలా అనిపిస్తుందండి, బట్ ఇది డ్రై అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎంత చేంజ్ అయిందో, ఎంత నీట్గా వాష్ అయిందో అనేది. సో ఇప్పుడు నేనైతే పైన ఎండలో మంచిగా సన్లైట్కి డ్రై చేస్తున్నాను. చూసారా, సన్లైట్కి డ్రై చేసిన తర్వాత ఈవినింగ్ ఎంత చేంజ్ కనిపిస్తుందో మీకు. మన ఓల్డ్ పిల్లో నేను ఒక పిల్లోనే వేసాను కదా నా వాషింగ్ మిషన్ కెపాసిటీకి, సో ఆ ఓల్డ్ పిల్లోని కంపేర్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి నేను వాష్ చేయని పిల్లో అనమాట, అంటారని ఇదైతే మార్నింగ్ నేను వాష్ చేసిన పిల్లో. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, ఎంత పర్ఫెక్ట్గా. సో మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.